वालेकुम नमस्ते वेलकम टू माय चैनल मिस फारा व्लॉग्स अंडी लिटिल बिट शॉपिंग की भीमावरम వెళ్తున్నామండి సో అక్కడ షాపింగ్ డిమార్ట్ లో ఎలా చేస్తామో నేను వీడియోలో మీకు కంటిన్యూస్లీ చూపిస్తాను నేను 1K సబ్స్క్రైబర్స్ అయ్యారండి థాంక్యూ సో మచ్ అందరికి నేను సెలబ్రేషన్ చేసుకోలేను ఎందుకంటే నాకు ఇంకా మొహరం నడుస్తూనే ఉంది సో సెలబ్రేషన్స్ ఏం చేయకూడదండి దాని గురించి 1K కి నేను సెలబ్రేట్ అయితే చేయలేదు ఇన్షాల్లా మొహరం అయిపోయిన తర్వాత అయితే సెలబ్రేషన్ చేసుకుంటాము సో అక్కడ ఏమేమి కొంటాము అంటే చాలా మంది నాకు డిమార్ట్ చూపించండి అన్నారు వే ఎలా వెళ్ళాలో అందు గురించి మళ్ళీ వీడియో తీస్తున్నానండి అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఓకేనా నాతో పాటు చలో सो गाइस मेमैते इक्कडि नुंचि अंडि बंडि मीद बयलुदेरामंडि अंटे ना बैक मीद बयलुदेरामु ना पात सब्सक्रैबर्स अंदरिकैते बागा तेलुसुंडि नेनु एक्कुव जर्नी अयिते ना बैक मीदे चेस्तानु भीमावरं चाला कूल गा वेल्लोच्चनि మధ్యలో ఏమైందంటే నా బండి పంచర్ అయిపోయిందండి మా అన్నవాళ్ళు అయితే చిన్న అన్నవాళ్ళు అందరూ కార్లో వెళ్ళిపోయారండి మేము బండి మీద వస్తామని వెనకాల వెళ్ళామట కానీ దారుణం జరిగిపోయింది గాయస్ బండి అయితే పంచర్ అయిపోయిందండి సో ఈ ఆటో దొరికింది మాకు ఈ ఆటో అతనైతే చాలా మంచోరండి పాపం చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళారు ఇక్కడ నుంచి బస్ ఎక్కేసామండి మేము टाइम तेली लेदु जर्नी इदी बस अंडी नाकु चाला बागा नच्चिंदी वाळ्ळ बस जर्नी अयिते रोजू अंत नच्चदु रोजंटे रोजू ट्रावेल चेस्तुन्ना वेरी एक्साइटेड जर्नी नेनु रोजू ट्रावेल चेयनंडी इवाळ्ळ యాక్చువల్ గా బండి మీద లేకపోతే అన్నే వాళ్ళతో కార్లో వెళ్ళిపోతామట ఇవాళ మేము కొంచెం బెల్డప్ కొట్టి వేరేగా బండి మీద వచ్చేస్తామంటే మా బండి టప్మని పంచర్ అయిపోయింది ఇంకా మేము పడలేదండి పంచర్ టప్మని పడిపోయింది అక్కడ సో అక్కడ నుంచి మేము ఆటో తీసేసుకుని ఆటో కూడా అల్హమ్దులిల్లా మంచి అబ్బాయి దొరికారు అబ్బాయిని కూడా నేను ఇన్క్లూడ్ చేశాను సో ఈయన కూడా బాగా ఉన్నారు కామెడీగా తీసుకుని వెళ్తున్నారు మా చెల్లికి తుమ్ములు వచ్చేసి స్టాండ్ అండి ఎండ చూసారా ఈరోజు చాలా తక్కువ ఉందన్నమాట అదే జరుగుతది పెద్దోళ్ళు చెప్పింది వింటారే మంచిది అంటారు మా అన్నే అన్నాడు మాతో పాటు వచ్చేయండి అమ్మా అంటే వినకుండా ఇలాగా బండి మీద ప్లాన్ చేసాం బండి మీద అయితే ఇంకా కాకులు అయిపోయేవాళ్ళం ఏమో కొంచెం పర్వాలేదు ఇప్పుడు ఇలా మేము బస్కైనా వచ్చామట పంచర్ అవ్వడం వల్ల బండి సో ఇక్కడ నుంచి నడుస్తున్నాం ఫస్ట్ మా షాప్కి వెళ్తాం అక్కడ కొంచెం స్పెడ్స్ అవి తీసుకున్న తర్వాత డిమార్ట్ వస్తుందండి ఆంధ్ర ఆప్టికల్స్ కళ్ళజోళ్ళ షాపు భీమావరం సో ఇది వచ్చి షాప్ అండి మాది ఇక్కడ కొంచెం చెక్ చేయించుకుని కళ్ళజోళ్ళు ఇక్కడ కార్ పార్కింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటారండి కానీ మేము కార్లో రాలేదు కనుక హ్యాపీగా ఆటోలో వచ్చామండి ఇక్కడ నుంచి కానీ చుక్కలు కనిపిస్తున్నాయి ఆటో అంటే జర్నీ అయితే బీభత్సంగా ఉందన్నమాట ఇవాళ బస్సు దాని తర్వాత ఆటోలు ఉంటే బండి లేకపోతే కార్ అండి జీవితంలో ఇలా ఎప్పుడు రాకూడదని మాత్రం ఫిక్స్ అయిపోయాను నేను హోటల్ అండి మేము లంచ్ చేయడానికి వచ్చాం ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఎగ్స్ అవి పెట్టుకోవాలంటే ఇక్కడ ఇది ఎంట్రన్స్ అన్నమాట స్పైస్ మ్యాజిక్ అని కూడా అంటారంట దీన్ని సో లోపల ఎలా ఉందో చూద్దాం ఎప్పుడు రష్ గానే ఉంటది నేను వెళ్తే మాత్రం సో ఆబ్వియస్లీ రష్ గానే ఉంది నేను ఎప్పుడు వచ్చినా ఇలాగే ఉంటదండి ఇక్కడ
డెహ్రాడూన్ చికెన్ అనేది డెహ్రాడూన్ చికెన్ నేను టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తాను. డెహ్రాడూన్ చికెన్ ఏంటండి, క్రిస్పీగా ఉంది, ట్రై చేద్దాం ఎలా ఉందో. బటర్ నాన్ ఆర్డర్ ఇచ్చుకున్నామండి, నేను కంప్లీట్ చేస్తున్నాను. ఖేరా అవి కాడే నిభి వెయిటింగ్ అండి. ఇక్కడ బిర్యానీ గురించి तीनों उसको चाहिए किच मंगे मिलता सो वो क्या करेंगे ना ఐస్క్రీమ్ లేకపోతే ఎలాగండి. సో ఐస్ క్రీమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. నచ్చింది ఏంటంటే ప్లాస్టిక్ని బాగా అవాయిడ్ చేస్తున్నారు. సో చూసారా స్పూన్ అయితే ఇది పెట్టారు, ఐ లైక్ ఇట్. వుడెన్ స్పూన్, వుడెన్ స్పూన్. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇదంతా హోటల్ అన్నమాట. లంచ్ కంప్లీట్ చేసాము. కొంచెం క్లైమేట్ కూడా ఇప్పుడు కూల్ అయిందండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి డీమార్ట్కి ఆటోలోనే వెళ్ళాలి. షేరింగ్ ఆటో సంథింగ్ ఏమైనా దొరుకుతుందండి, అంటే ఇప్పటి వరకు నేను ఆటోలో కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. వెళ్తే బైక్ లేకపోతే అన్నీ వాళ్ళ కారు ఉంటుందండి, దాని మీద వెళ్ళాము. ఇది ఫస్ట్ టైము, ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. రెస్టారెంట్ దగ్గర నుంచి బయలుదేరాము. మనకి వంతెన వస్తుంది కదండి రెస్టారెంట్ దగ్గర నుంచి, జిగ్జాగ్ అవుతుంది కెమెరా ఏమనుకోద్దు. మనకి ఇలా వేశారండి ఇక్కడ. వంతెన దగ్గర నుంచి ఇలా లోపలికి వెళ్ళాలండి. దగ్గర నుంచి వస్తే డీమార్ట్ వచ్చేసాం. ఊగుతూ ఊగుతూ ఉయ్యాల్లో వచ్చేసాం అన్నట్టు ఉందండి. ఇది డీమార్ట్. ఇలా వచ్చేస్తే ఇది డీమార్ట్ అండి. తన దగ్గర బ్రిడ్జ్ లాంటిది ఏదో వేశారండి, దాని ఏమంటారు తెలియదు నాకు. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తే విష్ణు కాలేజ్కి వెళ్ళే రూట్ అనుకుంటండి, ఇక్కడే డీమార్ట్ అండి. సో నేను పాత వీడియోలో కూడా చూపించాను ఎలా వెళ్ళాలి ఏంటన్నది, మళ్ళీ చూపిస్తాను కావాలంటే. సో మనం అక్కడైతే బ్యాగ్స్ అవి పెట్టేయాలండి. హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి ఇస్తే వీళ్ళు లాక్ వేసి ఇస్తారండి దానికి. మనం ఒక ట్రాలీ కూడా వెతికేసుకుందాం అనుకున్నాం, లోపల ఉన్నాయిలేండి. సో ఇక్కడ నుంచి మనం ఈ వేలో వెళ్తాం అన్నమాట. దానికి సిస్టర్ నుంచి ఉందండి, నేను అలా తీసుకెళ్తుంది. చాలా భయం. ఇక్కడ వస్తే ఇలా చెక్ చేస్తారండి ఏం దొరికిందండి. చెక్ చేసిన తర్వాత ఇలా బయటకు రావాలండి. అది లేడీస్కి అనుకుంటా సపరేట్గా మనకు తెలియదు. ఇక్కడ కూడా చెక్ చేస్తున్నారు, నన్ను చెక్ చేయలేదు మంచోళ్ళు. ఉందండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెతికేది ఇదేనండి ట్రాలీ. టెన్ టు టెన్ ఫోర్ అండి. ఇది మనం ఇలా నొక్కాలన్నమాట ఇక్కడ అంకుల్ గారు మమ్మల్ని చూస్తున్నారు. సో ఈ లిఫ్ట్ నుంచి పైకి వెళ్తాం అండి. మనం లిఫ్ట్ నుంచి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడ గ్రాసరీ ఐటమ్స్ మనకి ఏమేమి కావాలో అవన్నీ ఉంటాయన్నమాట. నేను డీటెయిల్గా చెప్పానో లేదో కొంచెం హడావిడి అయిపోయిందండి. ఆటో కదా, ఆటోలో కూర్చుంటే ఉయ్యాలు ఊగినట్టు ఉందన్నమాట. సూపర్ ఉంది. ఈ బెడ్షీట్స్ చూస్తున్నామండి, చాలా స్మూత్గా చాలా బాగున్నాయి. ఇది ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. తీసుకుందాం అనుకుంటున్నాము బాబు. అక్కడ ఓకే ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా ట్రాలీ తీసుకువెళ్ళిపోతున్నారు. ఇది దొరకదు ఇక్కడ, నేను తీసుకుని వచ్చాను. ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వెతుకుతున్నాము వెతుకుతున్నాము.
మా సిస్టర్ చెప్తుందండి, తీసేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారు కామెంట్స్ అన్నీ చెప్తుంది అన్నమాట. కానీ చెప్పండి మీకు ఏం నచ్చిందో, అంటే మీకు తెలియట్లేదు ఇందులో ఏమేమి ఉన్నాయో. కానీ స్మూత్గా ఉంది అండి, చాలా బాగుంది ఇది. ఇద్దరు సిస్టర్స్ కలిసి వచ్చారనుకోండి షాపింగ్కి, చాలా చండాలంగా ఉంటుంది. ఇద్దరు కొట్టుకోవడంలోనే అయిపోతుందండి. మేమైతే ఫైనల్గా తీసుకున్న బెడ్షీట్ అయితే చూపిస్తాను. రష్గానే ఉంది కానీ కొత్త స్టాక్ ఏమొచ్చినట్టు అనిపించలేదు. చూసి అనౌన్స్మెంట్ చేస్తున్నారండి, నేను ఈ సెక్షన్కి వచ్చాను. నాకు ఇక్కడ కిచెన్కి సంబంధించి స్టాండ్ ఒకటి, అంటే ఆయిల్ అవన్నీ స్టోర్ చేసుకునే స్టాండ్ ఒకటి కావాలండి. దాని గురించని నేను ఈ సెక్షన్కి వచ్చి చూస్తున్నాను. దట్టు మా సిస్టర్కి లంచ్ బాక్స్ కూడా స్టీల్ టైప్లో కావాలండి, అంటే ఫైబర్ది యూజ్ చేస్తున్నాము. అలా కాకుండా స్టీల్ టైప్లో చూద్దామని సో ఈ సెక్షన్కి వచ్చి వెతుకుతున్నాను. చెల్లి అయితే ప్లేట్స్కి పిచ్చండి మా చెల్లికి. సో లంచ్కి డిన్నర్కి అని ప్లేట్స్ చూస్తున్నాము. మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి. ఆల్రెడీ నేను ఈ టైప్ అయితే గ్రీన్ టైప్ ఇది బాగా ట్రెండ్ కదండి, ఇది అయిపోయింది తీసేసుకున్నాను. ఇందులో మీకు ఏం నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఒక దువ్వెన ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నానండి హెయిర్కి వచ్చి. ఈ టైప్వి మంచి అంటున్నారు, బ్రష్ టైప్ చూస్తున్నానండి. ఏదైనా మంచి దువ్వెన తీస్తే ఆఫర్లో ఉంటాయి ఇక్కడ, మేబీ ఆఫర్లో లేకపోయినా ఇట్స్ ఓకే, తీసుకుందామని చూస్తున్నాను అనమాట. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అండి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట ఈ సెక్షన్. ఇక్కడ ఆల్ వెరైటీస్, అంటే మీకు గ్రాసరీస్ ఉంటాయి కదండి అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇవ్వండి క్రాకరీ ఐటమ్స్, దుప్పట్లు ఇవన్నీ తీసుకున్నాం. ఈవినింగ్ అయిపోయింది కానీ నేను అనుకున్నట్టు వెనకాల గంటేస్తున్నారు. నేను అనుకున్నట్టు మాత్రం కూల్గా అయిపోయిందిలేండి క్లైమేటు. ఓకేనా గాయస్, ఇది నా వీడియో అండి. నా వీడియో నచ్చినట్లయితే మీరు చేయాల్సింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను కనిపిస్తానండి, కనిపించి మరీ చెప్తాను. గాయస్ చీకటి అయితే పడిపోయిందండి, 6:30 అలా అవుతుంది, వచ్చేసరికి లేట్ అయిపోయింది. కానీ ఇది కూడా థ్రిల్లింగ్గా ఉందండి జర్నీ మాత్రం. కానీ డీమార్ట్ నుంచి బస్ స్టాండ్కి అండి భీమవరం 100 రూపీస్ అడుగుతున్నారండి ఆటోలు, చాలా దారుణం అండి అది. పాపం కొంతమంది మంచోళ్ళు ఉంటారు, అవి సర్వీస్ ఆటోలో తీసుకుంటే మీరు 10 రూపీస్ వచ్చేస్తున్నాము, 20 రూపీస్ అవుతుందండి సర్వీస్ ఆటో. కానీ మా లక్ ఏంటో అక్కడ నుంచి బస్ దొరికిందండి, డైరెక్ట్ బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇంకా బ్రదర్ దగ్గరికి వెళ్లకుండా బస్ స్టాండ్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ దిగిపోయాము, డైరెక్ట్గా 10 రూపీస్ తీసుకున్నారండి, హ్యాపీగా వచ్చేసామన్నమాట. మేము ఆటోకి మాట్లాడితే 100 రూపీస్ అన్నారండి. కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్, కానీ డిమార్ట్ నుంచి బస్ స్టాండ్కి అయితే మనకి బస్ దొరుకుతుందండి అక్కడ నుంచి. ఓకేనా, ఇది నా బ్లాగ్ అండి, ఇవి తీసుకుందాం వస్తువులు ఇవ్వండి. చాలా బాగా జరిగింది షాపింగ్ అయితేనండి అల్హమ్దులిల్లా. సో ఇది నా బ్లాగ్, నా బ్లాగ్ నచ్చినట్లయితే మీరు చేయాల్సింది లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్, అలాగే బెల్ బటన్ కూడా నొక్కడం మర్చిపోకండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా.